ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో భాగంగా చంద్రబాబు నాయని అరెస్ట్ చేసి జైలుకి తరలించినట్టు తెలిసిందే మరి ఆయన గురించి అందరూ ఎన్నో రకాలుగా పోటీలు చేస్తూ పోరాటాలు చేస్తూ ఇంకా రకరకాలుగా గోల చేస్తుంటే చంద్రబాబుని చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు ఎందుకు అంటూ కొంతమంది ఆయన గురించి అడుగుతున్నారు కొద్దిసేపు క్రితమే వాళ్ళ కోరిక ఫలించింది ఎన్టీఆర్ రాజమండ్రి సెంట్రల్ జైలు కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుని కలిసినట్టుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్ కి అక్కడ పర్మిషన్ లేదు కాబట్టి ఆయన వెళ్లలేకపోయారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రక్త సంబంధికులు మాత్రమే అక్కడ ఆలోచించారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబుకి సంబంధించి ప్రత్యేక పర్మిషన్స్ తీసుకుని మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వచ్చినట్టుగా తెలుస్తోంది కొద్దిసేపు క్రితం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రత్యేక బ్యారెట్ లో చంద్రబాబుని కలిసారట చంద్రబాబు మరి జూనియర్ ఎన్టీఆర్ ని చూసి చేతిరెత్తి దండం పెట్టినట్టుగా అయితే సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన రాజకీయానికి సంబంధించిన విషయాలు కాకుండా కేవలం ఒక కుటుంబ సభ్యుడిగా మాత్రమే వెళ్లారట కానీ ఈ సమయంలో చంద్రబాబుని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు మరి ఆల్రెడీ ఒకసారి వెళ్ళినప్పుడే లోకేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూటమితో బయటకు వచ్చారు మరి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారంటే సీఎం క్యాండిడేట్గా బయటకు వస్తారా ఏది ఏవైనా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయం మాత్రం ఇప్పుడు ఎంతో గా మారింది చంద్రబాబు నాయుడిని బయటకు రానివ్వకుండా ఇబ్బందులు పెడుతోంది సిఐడి సో ఇప్పటికే సిఐడి ప్రత్యేక కస్టడీలో ఉన్నారు చంద్రబాబు అనారోగ్యంతో ఆయన ఉన్నారని ఆయన ఆరోగ్యం గురించి అయినా ఆలోచించి ఆయన్ని విడిచిపెట్టాలని చాలామంది చెప్తుండగా అలాంటివేవి జరిగేది లేదంటూ తెలుస్తోంది కాబట్టి చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు రాజకీయాల్లోకి వస్తారా లేదా పరామర్శించి వెళ్తారా మరి బెయిల్ గురించి ఏమైనా అన్న విషయం అయితే తెలియాలి